हाई वेलकम टू ट्रावल विश्वजी वीडियो बैंकाक वीसा नेरवेल का रिक्वायर्ड डॉक्यूमेंट्स एंड वीसा प्रोसेस एला चेयाला मुझे ट्रावल संबंधी अन्नी वीडियो मिस अवकुंडा चूडालंटे चैनल ट्रावल विश्वजी ने इप्पुडे सब्सक्राइब चेयंडी अलागे पक्कन बेल आइकॉन क्लिक चेस्ते वीडियो अपलोड अवगाने नोटिफिकेशन्स वस्तायी इंका टॉपिक लोकी वच्चेस्तानंडी बैंकाक वीसा नेरवेल की कावाल्सिन डॉक्यूमेंट लिस्ट नेनु मन की टोटल सिक्स डॉक्यूमेंट्स अवसर होता है बैंकाक वीसा नेरवेल की आ डॉक्यूमेंट्स एंटे नंबर वन एप्लीकेशन फॉर्म नंबर टू पासपोर्ट साइज फोटो विथ व्हाइट बैकग्राउंड 45x35mm साइज 80% फेस क्लीयरेंस नंबर थ्री पासपोर्ट स्कैन कॉपी फ्रंट एंड बैक पेज पासपोर्ट सिक्स मंथ्स वैलिडिटी उंडाली नंबर फोर फ्लाइट राउंड टिकेट्स इंडिया टू बैंकाक बैंकाक टू इंडिया डायरेक्ट फ्लाइट उंडाली कनेक्टिंग फ्लाइट तीसुकुन्नट्लयिते स्टिकर वीसा को अप्लाई चेयाल्सि उंटुंदि वीसा नेरवेल की एलिजिबल अवरु नंबर फाइव होटल बुकिंग कन्फर्मेशन रिसिप्ट नंबर सिक्स 10,000 थाई बर्ड्स फर् सिंगल पर्सन 20,000 थाई बर्ड्स फर् फैमिली डॉक्युमेंट्स अभी प्रिपेयर चुस्कोवाली चूपिस्तानंडि మొదటిగా వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అండి ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీకు గూగుల్ లో అవైలబిలిటీ ఉంటుంది నెట్ లోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే గనక మీరు ఎయిర్‌పోర్ట్ ల్యాండ్ అయిన తర్వాత ఇమిగ్రేషన్ కౌంటర్ దగ్గర ఈ అప్లికేషన్ ఫామ్స్ అవైలబిలిటీ ఉంటాయి మీరు ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఫిల్ అప్ చేయొచ్చు ఒకసారి అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్పింగ్ ఎలా అనేది మీకు చూపిస్తాను ఇక్కడ మీ ఫుల్ నేమ్ రాయాల్సి ఉంటుందండి తర్వాత మీ నేషనాలిటీ మీ పాస్పోర్ట్ నంబర్ పాస్పోర్ట్ ఎక్స్‌పైరీ డేట్ అండ్ ఇష్యూ డేట్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ మీరు ఏ ఫ్లైట్ కైతే వచ్చారో ఆ ఫ్లైట్ సంబంధించిన ఫ్లైట్ నంబర్ మీ ఆక్యుపెన్సీ ఏంటి ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ స్టూడెంట్ అయితే స్టూడెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయ్ అలాగే పర్మనెంట్ అడ్రస్ వచ్చేసి మీ పాస్పోర్ట్ లో ఏ అడ్రస్ అయితే ఉందో అదే అడ్రస్ ఇచ్చేసేయండి థాయిలాండ్ అడ్రస్ వచ్చేప్పటికి మీ హోటల్ అడ్రస్ ఏదైతే ఉందో అడ్రస్ అక్కడ రాసేసేయండి సరిపోతుంది మిగతా కాలం ఫిల్అప్ చేసే అవసరం లేదండి ఇక్కడ మీ సిగ్నేచర్ అండ్ డేట్ ఇది రాసుకున్న తర్వాత మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఇక్కడ మీరు అంటించాల్సి ఉంటుంది नेक्स्ट डॉक्यूमेंट వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండి 80% ఫేస్ కవర్ అయ్యేలాగా వైట్ బ్యాక్ గ్రౌండ్ 45x35mm సైజ్ నెక్స్ట్ డాక్యుమెంట్ పాస్పోర్ట్ ఫ్రంట్ పేజ్ జిరాక్స్ కాపీ అలాగే లాస్ట్ పేజ్ జిరాక్స్ కాపీ నెక్స్ట్ వచ్చేసి మీ ఫ్లైట్ రిటర్న్ టికెట్ జిరాక్స్ కాపీ అప్ అండ్ డౌన్ రెండు జిరాక్స్ కాపీ కావాలి అలాగే మీ హోటల్ బుకింగ్ కన్ఫర్మేషన్ జిరాక్స్ కాపీ లాస్ట్ వచ్చేటప్పటికి 10,000 థాయ్ బర్డ్స్ ఫ్యామిలీ అయితే గనక 20,000 థాయ్ బర్డ్స్ మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది అలాగే మీ ఫ్లైట్ ల్యాండింగ్ బిఫోర్ ఫ్లైట్ లో మీకు అరైవల్ అండ్ డిపార్చర్ కార్డ్ అనేది ఒకటి ఇష్యూ చేస్తారు ఆ కార్డు కూడా మీరు ఇలాగే ఫిల్అప్ చేసుకోవాల్సి ఉంటుంది మీ పేరు ఫుల్ నేమ్ మీ నేషనాలిటీ పాస్పోర్ట్ నంబర్ డేట్ ఆఫ్ బర్త్ మీరు థాయిలాండ్ లో దూతున్న హోటల్ అడ్రస్ అలాగే మీ ఫ్లైట్ నంబర్ ఈ అరైవల్ అండ్ డిపార్చర్ లో కూడా సేమ్ డీటెయిల్స్ మీరు రాయాల్సి ఉంటుంది ఈ కార్డు కూడా మీరు ఇమిగ్రేషన్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒకసారి మీకు ఈ ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది మీకు నేను చెప్తాను మీరు ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత మీరు డైరెక్ట్ గా ఇమిగ్రేషన్ కౌంటర్ కి వెళ్ళాల్సి ఉంటుందండి ఇమిగ్రేషన్ కౌంటర్ కి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఫిల్ అప్ చేసుకొని దానికి సంబంధించిన సపోర్ట్ డాక్యుమెంట్స్ అనేవి మీరు వెనకాల రెడీగా పెట్టుకోండి అప్లికేషన్ ఫామ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పాస్పోర్ట్ జిరాక్స్ కాపీస్ అలాగే ఫ్లైట్ టికెట్ హోటల్ కన్ఫర్మేషన్ ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకుంటే గనక మీరు ఇమిగ్రేషన్ లైన్ లో ఉన్నప్పుడు జూనియర్ ఇమిగ్రేషన్ అసిస్టెంట్ స్టాఫ్ మీ దగ్గరికి వచ్చి ఆ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసి ఆర్డర్ లో చేస్తారు అలాగే ఫోటో కూడా అప్లికేషన్ లో వాళ్ళే పిన్ చేస్తారండి మీరు ఎలాంటి పిన్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ దగ్గర ఆ ఎక్విప్మెంట్స్ అన్ని ఉంటాయి తర్వాత మీరు కౌంటర్ కి వెళ్ళిన తర్వాత మీ ఒరిజినల్ పాస్పోర్ట్ తో పాటు ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ డాక్యుమెంట్స్ తీసుకున్న తర్వాత మీకు ఒక టోకెన్ అనేది ఇష్యూ చేస్తారు ఆ టోకెన్ తీసుకుని మీరు పక్కన వేరే కౌంటర్ లో గనక వెయిట్ చేసినట్టయితే గనక మీ టోకెన్ నెంబర్ వచ్చినప్పుడు మీరు ఆ కౌంటర్ కి వెళ్తే మీ ఒరిజినల్ పాస్పోర్ట్ తో పాటు ఆన్ అరైవల్ కార్డు డిపార్చర్ కార్డు మీ చేతికి ఇచ్చేస్తారు మీ ఒరిజినల్ పాస్పోర్ట్ లో స్టాంప్ అనేది వాళ్ళు వేసిస్తారండి ఫ్రీ వీసా స్టాంప్ సో వీసా ఆన్ అరైవల్ కి మీరు ఎలాంటి అమౌంట్ కూడా కట్టాల్సిన అవసరం లేదు కంప్లీట్ గా వీసా ఆన్ అరైవల్ అనేది ఇండియన్స్ కి ఫ్రీగా ఇస్తున్నారండి సో మనం ఎలాంటి అమౌంట్ కూడా అక్కడ కట్టాల్సిన అవసరం ఉండదు ఇన్ కేస్ మీరు ఆ టైంలో గనక వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే గనక మీరు అమౌంట్ క్యారీ చేస్తున్నారు లేదని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ వేయొచ్చు మీరు అమౌంట్ గనక క్యారీ చేస్తున్నట్టయితే గనక మీరు ఆ అమౌంట్ అనేది చూపించాల్సి ఉంటుంది ఒకవేళ మీరు అమౌంట్ క్యారీ చేయకపోతే గనక మీకు ఏదైనా ఇబ్బంది అనేది అక్కడ ఎదురవుతుంది ఎందుకంటే వీసా నెరవేల్కి కంపల్సరీగా మీరు 10,000 థాయ్ బర్డ్స్ అనేది క్యారీ చేయాల్సి ఉంటుంది వన్స్ మీకు అక్కడ స్టాంపింగ్ అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ కౌంటర్కి వెళ్ళాల్సి ఉంటుందండి ఆ నెక్స్ట్ కౌంటర్లో మీ బయోమెట్రిక్స్ అండ్ ఫోటో తీసుకున్న తర్వాత మీకు ఎంట్రీ స్టాంప్ వేసి వెల్కమ్ టు థాయిలాండ్ అని చెప్తారు అక్కడితో ఇమిగ్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయినట్టేనండి మీకు ఈ విధంగా ఇమిగ్రేషన్ స్టాంప్ అనేది మీ పాస్పోర్ట్ లో ఉంటుంది వీసా నెరవేల్ స్టాంప్ అలాగే ఎంట్రీ స్టాంప్ ఎగ్జిట్ స్టాంప్ ఈ విధంగా మీకు పాస్పోర్ట్ లో ప్రింట్ చేస్తారు
ఇమిగ్రేషన్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుందండి, ఎలాంటి టెన్షన్ ఉండదు మీకు. 1 అవర్ నుంచి 2 అవర్స్ టైంలో ఇమిగ్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటారు అక్కడ, వీసా నెరవేల్ ఫ్రీ కాబట్టి చాలా లైన్ కూడా ఉంటుంది. అందుకని 1 అవర్ నుంచి 2 అవర్స్ మధ్యలో మీకు ఇమిగ్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఇమిగ్రేషన్ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి, మీరు ఎలాంటి టెన్షన్ కూడా పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు కూడా చాలా మీకు ఏమైనా డాక్యుమెంట్స్ రెడీ చేయలేకపోతే కనుక వాళ్ళే అన్ని ఆర్డర్లు చేసుకుని అప్లికేషన్ కూడా వాళ్ళ అకౌంట్లో సబ్మిట్ చేస్తారు. మీరు పీస్ఫుల్గా వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ చేస్తే చాలు, ఎన్ని డేస్ మీరు ట్రిప్ అంటారు లేదంటే ఒక క్వశ్చన్ కూడా అడగకుండానే మీకు వీసా అనేది స్టాంప్ చేసి ఇచ్చేస్తారు పాస్పోర్ట్లో. చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి ఇమిగ్రేషన్ స్టాఫ్ అనేది. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వండి, నేను తప్పకుండా మీకు రెస్పాన్స్ ఇస్తాను. అలాగే నా ఇంతకుముందు వీడియోస్, మలేషియా టూరిస్ట్ వీసా ఎలా తీసుకోవాలి, మలేషియా బడ్జెట్ ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, బ్యాంకాక్ బడ్జెట్ ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఈ వీడియోస్ కనుక మీరు చూసుకుంటుకపోతే కనుక నేను కింద లింక్ ఇస్తానండి, ఆ వీడియోస్ మీరు చూడండి. అలాగే నా నెక్స్ట్ వీడియోలో బ్యాంకాక్ స్టిక్కర్ వీసా ఎలా అప్లై చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటి అనేది కూడా మీకు చెప్తాను. అలాగే బ్యాంకాక్లో చూడదగిన ప్లేసెస్ ఏమున్నాయి, ఏ రోజుకి ఏమేమి ప్లేసెస్ కవర్ చేయగలుగుతా అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.